రైటికి బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీన మరోసారి సీబీఐకి విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొంది. సీబీఐ ఈ నెల 22వ తేదీన విచారణకు మరోసారి హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది. ఇప్పటికే 2 సార్లు డుమ్మా కొట్టారు ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు. ఒకంత ఉత్కంఠత కూడా నెలకొంది. నిన్న 16వ తేదీన ఆయన సీబీఐ విచారణకు రావాల్సి ఉంది. దాని తర్వాత ఆయన 4 రోజుల వ్యవధి కోరడం జరిగింది. దాని తర్వాత 19వ తేదీన ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావాలంటూ మరోసారి నోటీసులు జారీ చేసింది సీబీఐ. అయితే తన తల్లికి అనారోగ్యంగా ఉందంటూ కూడాను అప్పటి వరకు విచారణకు వస్తానని చెప్పినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్కసారిగా తన తల్లికి అనారోగ్యంగా ఉందంటూ పులివెందులు బయలుదేరడం జరిగింది. ఒక నాటకీయ పరిణామం కూడా చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అయితే ఈ నెల మరోసారి 22వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే 2 సార్లు డుమ్మా కొట్టారు ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు. కర్నూలులో నిఘా పెంచింది సీబీఐ అధికారులు. కర్నూలులోని హాస్పిటల్లోనే తన తల్లి చికిత్స పొందుతుందని మనకు సమాచారం అందుతుంది. అయితే ఆరోగ్యరీత్యా ఆమెను హైదరాబాద్కు తరలించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. తల్లి అనారోగ్యం కారణంగా కర్నూలులోనే ఉన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించే ఛాన్స్ ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి మరోసారి అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. రైట్, మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి. ఈ నెల 22వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొనింది. రైట్, ఇక తన తల్లి ఆరోగ్యం బాలేక కర్నూలు హాస్పిటల్లోనే ఎంపీ అవినాష్ రెడ్డి అయితే ఉండడం జరిగింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ అందిస్తారు. సంజయ్, వివేక హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా పేర్కొన్నటువంటి అవినాష్ రెడ్డి యొక్క విచారణ కొంత గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ సిబిఐ అధికారులు 3 సార్లు నోటీసులు పంపించారు. అతను హాజరు కాకపోవడం కూడా పుంటి షాకులతోటి అతను ఇప్పటికే రకరకాల కారణాలతోటి ఫస్ట్ స్టార్టింగ్ లో ఇచ్చినటువంటి అప్పుడు పార్లమెంట్ నడుస్తున్నవి కడపకు సంబంధించిన అంశాలు మాట్లాడవలసి ఉంటుంది అనేసి అప్పుడు ఒకసారి అది సిబిఐ మిస్గైడ్ చేశారు. అదేవిధంగా తర్వాత అతనికి కొంత పర్సనల్ పనులు ఉండేవి, కొంత పబ్లిక్ మీటింగ్ వచ్చి అప్పుడు తప్పించుకున్నాడు. నిన్న జరిగినటువంటి పరిణామం చూస్తుంటే అవినాష్ రెడ్డి ఇందులో నిజంగా ముద్దాయ అనే అనుమానం ప్రజల్లో కలుగుతుందని చెప్పుకోవడానికి నిన్న జరిగిన ఉదాంతమే ఇప్పుడు మనకు గుర్తొస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకు సిబిఐ అధికారులు వేగవంతం చేస్తున్నారు ఈ కేసును అంటే జూన్30లోగా అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము జూన్30లోగా ఈ వివేక హత్యకు సంబంధించినటువంటి దర్యాప్తు పూర్తి చేయాలనేసి గడువు పెట్టింది. ఈ గడువులోగా సిబిఐ అది వివేక హత్యకు సంబంధించినటువంటి అంశాలు అన్ని అది క్రోడీకరించినటువంటి అది కొంతమంది నాయకులను ఇప్పటికీ అది సిబిఐ అధికారులు అరెస్ట్ చేసి విచారణ ఖైదీలుగా జైల్లో మగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ జూన్30 లోపల ఈ యొక్క దర్యాప్తు పూర్తి చేయని వేడల్లో అప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ అధికారులను కానీ ఇక్కడటువంటి కేసుల పైన కూడా సుప్రీంకోర్టు ఆగ్రహించే అవకాశం ఉంది. కనుకనే సిబిఐ అధికారులు పలుమార్లు నోటీసులు పంపించేసి అవినాష్ రెడ్డిని విచారణకు రావాలని కోరుతున్నారు. కాకపోతే అవినాష్ రెడ్డి సంబంధించినటువంటి లాయర్ మల్లారెడ్డి నిన్న సిబిఐ కార్యాలయానికి వెళ్తూ అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అవినాష్ రెడ్డి యొక్క తల్లి ఆరోగ్యం పరిస్థితి బాగలేదు కనుక అక్కడ ఉన్నటువంటి కడప అది పులివెందులు ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు, ఆమె కొంచెం సీరియస్ ఉందనేసి అక్కడ మల్లారెడ్డి అంటే అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్ మాట్లాడిన తీరు చూస్తుంటే అంటే ఆయన ముందుగా మాట్లాడిన విధంగా ముందు అడ్వకేట్ సిబిఐ కోర్టు అతని ఆఫీస్ చేరుకున్నారు. ఆ తర్వాత ఎన్నింటనే అవినాష్ రెడ్డి ఒక 10 వెహికల్స్ లో కాన్వాయ్తో బయలుదేరిన అవినాష్ రెడ్డి మాస్టర్ బ్యాంక్ వరకు వెళ్ళేసి సేమ్ టైం రైట్ టర్న్ తీసుకొని ఆయన శంషాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. ఈ పరిణామం అంతా ఒక సినిమా పక్షి జరిగినట్టుగా మనము అది కనిపిస్తుంది. మొత్తం ఏది జరిగినా కూడా ఈ యొక్క ఎపిసోడ్ సిబిఐ అధికారులకు ఒక సవాల్ గా మారింది. అవినాష్ రెడ్డి విచారణకు వస్తాడా లేకుంటే అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలా అనే అంశాలైతే చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి అంశం మనకు కనిపిస్తుంది.
సంజయ్ ఇప్పటి వరకు ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి 6 సార్లు అయితే విచారణకు హాజరయ్యారు. 16వ తేదీన మరొకసారి హాజరు కావాలన్నారు, అయితే ఆయన హాజరు కాలేదు. ముందున్నటువంటి ఆయన ఉన్నటువంటి దీనికి సంబంధించి కూడా అయితే 19వ తేదీన రావాలని మళ్ళీ ఇంకోసారి నోటీసులు ఇచ్చింది. బట్ 19వ తేదీన జరిగినటువంటి ఆ సీన్ అంశం చూస్తే సినిమా నాటకీయ పరంగా మొత్తం కూడా జరిగింది. కాసేపు వస్తారని, కాసేపు బయలుదేరారని, మళ్ళీ తర్వాత అక్కడి నుంచి ఆయన యూటర్న్ తీసుకొని తన తల్లి ఆరోగ్య రీత్యా మళ్ళీ పులివెందులకు బయలుదేరారని, మధ్యలో సిబిఐ వాళ్ళు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదని, ఇదంతా నాటకీయ ఒక సినిమా తరహాలో జరిగింది. ఈ అంశం పైన సిబిఐకి సంబంధించిన కేంద్ర కార్యాలయం కూడా సీరియస్ అయింది. మరి 22వ తేదీన మళ్ళీ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు 22వ తేదీన రావాలి విచారణకని. మరి ఒకవేళ సేమ్ సీన్ అలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎలాంటి డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది సిబిఐ వైపు నుంచి? మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వేకాత్య కేసులో ప్రధాన నిందితుగా పేర్కొన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి మీద జరిగిన పరిణామం మొత్తం ఒక సినిమా పక్కిలాగా మనకు కనబడుతుంది కళ్ళ ముందు. ఎందుకంటే జరిగిన పరిణామం వేరు, సిబిఐ నోటీసులు పంపించిన తీరు వేరు. ఇవన్నీ ఏంటంటే 19వ తేదీ ఉదయం 11 గంటలకు సిబిఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి హాజరు కావాల్సింది. కాకపోతే ఇదంతా ఎట్లా ఇప్పుడు జరుగుతు ఆ పరిణామాన్ని ఎప్పుడైతే అది పరిణామం తీసుకున్నటువంటి అవినాష్ రెడ్డి ఇంకా అరెస్ట్ తప్పదా అనే కోణం ఎప్పుడైతే ఆలోచించాడో ఈయన సిబిఐ కార్యాలయం పోకుండా నేరుగా అంటే వాస్తవంగా అవినాష్ రెడ్డి వల్ల అమ్మ తల్లి అయినటువంటి లక్ష్మి ఎవరైతే ఉందో అనారోగ్యం ఉండొచ్చు. కాకపోతే నిన్ననే ఇలా జరగడం వెనుక కారణాలని సిబిఐ అధికారులు అన్వేషిస్తున్నటువంటి క్రమం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నాటకీయ పరిణామాల మధ్య మొత్తం మీద విశ్వభారతి హాస్పిటల్ సంబంధించిన కర్నూలు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తన తల్లి చికిత్స పొందుతుంది. అదే హాస్పిటల్లో అవినాష్ రెడ్డి ఉన్నారు. మొత్తం మీద అక్కడ అంటే ఈ సిబిఐ అధికారులు మొత్తము ఆ యొక్క కర్నూలు జిల్లాకు సంబంధించింది కానీ విశ్వభారతి హాస్పిటల్కి సంబంధించి ఒక ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించింది కానీ మొత్తం మొరహాయించారని చెప్పుకోవచ్చు. 22వ ఉదయం 10 గంటలకు కోటిలో ఉన్న సిబిఐ కార్యాలయం రావాలని మరో నోటీస్ పంపించారు. నిజంగా 22వ నాడు 11 గంటలకు అవినాష్ రెడ్డి సిబిఐ కార్యాలయం నుంచి విచారణ అంటే ఆ వాక్మూలాన్ని ఇస్తారా, లేకపోతే వీళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని ఇతని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనేసి సిబిఐ అధికారులు కొద్దిగా సీరియస్ గానే ఆలోచిస్తున్నటువంటి క్రమం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జూన్ 30లోగా ఈ దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు పెట్టింది. ఈ లోపల పూర్తి చేయకుంటే సిబిఐ అధికారులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. నిజంగా ఆ లోపల ఈ లోపల అవినాష్ రెడ్డి 22వ డేట లేకపోతే 23వ డేట అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే చాలా మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అరెస్ట్ అవుతాను అనే ఉద్దేశంతో సిబిఐ అధికారులకు చిక్కకుండా అవినాష్ రెడ్డి కుంటి చాకులు చెప్పేసి తప్పించుకుంటున్నాడు అనేసి సిబిఐ అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చారు. ఈ ఇందులో ఎందుకంటే అవినాష్ రెడ్డిని విచారిస్తే మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ పేర్లు ఉన్నటువంటి లీడర్స్ ఎవరైనా సరే అంటే సీఎంఆర్ పిఎంఆర్ లేకపోతే ఎవరైనా కానీ వాళ్ళు అధికారి సిబిఐ అధికారులను అదుపులోకి తీసుకొని విచారిస్తే నిజాలు బయటకు వస్తామనే ఉద్దేశంతో అవినాష్ రెడ్డికి ఇప్పటికీ 4 సార్లు నోటీసులు పంపించినా కూడా స్పందిస్తున్నారు కానీ విచారణకు హాజరు కాలేదు. దీని వెనుక కారణాలని సిబిఐ అధికారులే బయటికి తీస్తారనేసి పబ్లిక్ కానీ నాయకులు కానీ కొంతమంది విశ్లేషణలు చెప్పినటువంటి అంశం. వీటన్నిటినీ సిబిఐ అధికారులు చాలా క్షుణ్ణంగా పరిశీలించిన అంశం ఒకటి చెప్పుకోవచ్చు. మనది ఈ రోజు రేపు జరుగుతున్నటువంటి 22వ తేదీ నాడు నోటీసులు ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఆ తర్వాత ఇంకోసారి నోటీసులు ఇవ్వలేము, ఇదే లాస్ట్ ఛాయిస్ అని ఆలోచనకు సిబిఐ అధికారులు వచ్చేసి కోర్టు నుంచి తీసుకొచ్చినట్టు అతను అరెస్ట్ చేసి అది అదుపులోకి తీసుకునే అవకాశం అంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మాధవి సంజయ్ అంటే ఇటువైపు సిబిఐ వైపు నుంచి అయితే నోటీసులు పరి నోటీసులు జారీ చేస్తున్నారు, గత 2 సార్లు నుంచి కూడా గైర్హాజరు అవుతూ వస్తున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. మరోవైపు చూసుకుంటే సుప్రీంకోర్టును ఆయన బెయిల్ పిటిషన్ కు సంబంధించి కూడా ఎటువంటి స్పందించలేదు ఆయన బెయిల్ పిటిషన్ కు సంబంధించి. మరి ఆయన ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి కోర్టు మెట్టకే అవకాశాలు ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? దాని తర్వాత సిబిఐ ఎలాంటి రియాక్షన్ తీసుకుని ఉంది, యాక్షన్ ప్లాన్ తీసుకుని ఉంది? దీనికంటే ముందు అవినాష్ ముందు ఉన్న తదుపరి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది అసలు? మొదటి ఈ మూడిట్లో మొదటగా మనం చర్చించుకోవాల్సింది ఏంటి అంటే ఒకవేళ అవినాష్ రెడ్డి ఆల్రెడీ హైకోర్టులో ఉంది, అవినాష్ రెడ్డి ఒకవేళ సుప్రీంకోర్టు తలుపులు తట్టి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కానీ లేకుంటే నన్ను కొంత గడువు కావాలని కోరే అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టే జూన్ 30 లోపల ఈ దర్యాప్తు పూర్తి చేసేసి మొత్తం సబ్మిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు అంటే ఇంకొక 4 రోజులు గడువు ఉంది. ఈ నెల రోజుల్లోపల దర్యాప్తు పూర్తి చేయకుంటే సుప్రీంకోర్టే మందలించే అవకాశం ఉంది. అందుకనే ఇప్పుడు అవినాష్ రెడ్డికి గత్యంతరము హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ లేదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే
కోటే చాలా స్పష్టంగా చెప్పింది, ఈ ఈ యొక్క దర్యాప్తు వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు జూన్ 30 లోపల ఇవ్వాలనేసి కోర్టు చెప్పినటువంటి పరిస్థితి. అందుకే సుప్రీంకోర్టుకి వెళ్లాలా వద్దనేసి మొన్న జరిగినటువంటి 19 నోటీస్ కు సంబంధించిన కూడా తర్జన భర్జన పడేసి ఆయన సైలెన్స్ అయిపోయాడు. ఏది ఏం జరిగినా కూడా ఇప్పుడు అంటే ఇతని అవినాష్ రెడ్డి యొక్క తదుపరి ఏ విధంగా ఉండబోతుందని దానికి ఆలోచిస్తే ఏం లేదు, విచారణకు రావాల్సిందే, విచారణ ఎదుర్కోవాల్సిందే. ఒకవేళ నిజాలు అందులో ఏమన్నా రుజువు అయితే అతన్ని అరెస్ట్ చేసి విచారణ ఖైదు కింద జైల్లో పెట్టే అవకాశం అయితే అతను స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో ఏ మాత్రం తేడా లేదనేసి కొంతమంది న్యాయ నిపుణులు కానివ్వండి, కొంతమంది విశ్లేషణ చెప్తున్నటువంటి అంశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వివేక హత్య జరిగేసి సుమారు 2 సంవత్సరాలు గడిచిపోయినా కూడా దీనిపైన ఇలాంటి స్పందన లేదు. ఇప్పుడు ఈ వేగవంతం చేయడానికి ఒకే ఒక రీజన్ వాళ్ళ కూతురు వివేక ఆ కూతురు సునీతారెడ్డికి సంబంధించి ఆమె సుప్రీంకోర్టు తడుపులు తట్టడంతో జూన్ 30 వరకు గడిపించింది. ఈ లోపల ఎవరు ఇందులో పార్టిసిపేట్ చేశారు, ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరు నాయకులు, ఎవరైనా ఎంత పెద్ద వాళ్ళైనా విడిచిపెట్టేది లేదు అనేసి సిబిఐ కొంచెం స్పష్టమైన ఆదేశాలు కొంత ప్రెస్ మీట్ పెట్టి మరి దీన్ని కొంచెం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నటువంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దీని మీద కొంచెం సీరియస్ గా చేసేసి అవినాష్ రెడ్డిని ఒకే ఒక మార్గం అవినాష్ రెడ్డి ముందున్నది ఒకటే ఒకటి, సిబిఐ కార్యాలయానికి వచ్చేసి సిబిఐ అధికారుల ముందు హాజరు కావాలి, ఆయన ఒక వాక్మూలాన్ని రికార్డ్ చేసేసి నిజంగా వాక్మూలము అంటే ఈ అవినాష్ రెడ్డి ఇచ్చేసేసి వాక్మూలం ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా ఇందులో అవినాష్ రెడ్డి ప్రమేయం లేదు వదిలేస్తారు, ప్రమేయం ఉందా అందులో తీసుకుంటారు అనేసి ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే అవినాష్ రెడ్డి దృష్టిలో ఉన్నాయి. అదే అవినాష్ రెడ్డి సంబంధించినటువంటి అది అనుచరులకైతే ఈ యొక్క దీనిపైన పూర్తి అవగాహన ఉందని చెప్పవచ్చు మనవి. రైట్, థ్యాంక్ యూ సంజయ్.